ఎవరితోనె జీవితం ఎందాక ఈ పయనం ఎదలు ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు ఎవరితోని జీవితం ఎందాక నీ పయనం ఎదలో ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు ఎవరితోని జీవితం ఎందాక ఈ పయనం ఎదలో ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు ఎవరితోని జీవితం ఎందాక నీ పయనం ఎదలో ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు క్రైస్తవుడిగా మనమందరం కూడా దేవుణ్ణే మన యొక్క గమ్యముగా ఉంచుకొని దేవరాజ్యమే మనకందరికీ కూడా ఒక సంతముగా మన యొక్క దారి తప్పకుండా యేసుప్రభు మార్గంలో జీవించాలని ప్రార్థన చేసుకున్నాం. దేవుడే నీ జీవిత గమ్యం, దైవరాజ్యం నీకే సొంతం. గురి తప్పక దరి చేరుమురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. దేవుడే నీ జీవిత గమ్యం, దైవరాజ్యం నీకే సొంతం. గురి తప్పక దరి చేరునురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. ఎవరితోని జీవితం ఎందాక ఈ పయనం ఎదలు ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు ఎవరితోని జీవితం ఎందాక నీ పయనం ఎదలు ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు. ఎన్నోసార్లు యొక్క కష్టాలకు మనం కృంగిపోయి ఉంటాం, నష్టాలకు కుమిలిపోయి ఉంటాం. మన యొక్క జీవితాల్లో ఎన్నోసార్లు అశాంతితో కూడుకొని ఉంటుంది. కానీ దేవుడు నేర్పిస్తున్న జీవిత సత్యం ఏమిటంటే, నేనే సత్యము జీవము మార్గము అని పలుకుతున్నాను. ఆ విశ్వాసంతో మనమందరం కూడా ముందుకు సాగుదాం. కష్టాలకు కృంగిపోకురా, నష్టాలకు కుమిలిపోకురా. అశాంతిని చేరదీకురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. కష్టాలకు కుంగిపోకురా, నష్టాలకు కుమిలిపోకురా. అశాంతిని చేరదీకురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. ఎవరితోని జీవితం ఎందాక ఈ పయనం ఎదలు ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు ఎవరితోని జీవితం ఎందాక నీ పయనం ఎదురు ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు ఎదలు ప్రభువసింపగా ఎదురులేదు మనుగడకు.